హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎస్టిక్స్ ఇప్పుడు ఒక మనం చిన్న విషయం తెలుసుకున్నాము చిన్న విషయం అంటే చిన్న విషయం కాదు మన ఫోన్లో ఫొటోస్ కానీ ఫైల్స్ కానీ వీడియోస్ కానీ ఏదైనా మర్చిపోయి కానీ ఏదైనా మిస్టేక్ అయ్యే వాళ్ళు మిస్టేక్ కావడం వల్ల ఫోటో ఫోటోలన్నీ డిలీట్ అయినాయి అనుకుంటాం ఆ ఫొటోస్ డిలీట్ అవుతాయి కరెక్టే కానీ ఆ ఫొటోస్ డిలీట్ చేసినవి మళ్ళీ తిరిగి మనం పొందడం ఎలా అసలు ఎలా వస్తాయి మనం ఫొటోస్ మళ్ళీ డిలీట్ అయిన ఫోటోలు ఎలా తెచ్చుకోవాలి ఏ విధంగా తెచ్చుకోవాలి అవి ఎక్కడ ఉంటాయి ఏం సాఫ్ట్వేర్ యూజ్ చేయాలి మీకు అవసరం లేదు ఏ సాఫ్ట్వేర్ అవసరం లేదు ఏమీ అవసరం లేదు కొందరు చెప్తుంటారు ఈ ఫో ఇది వేసుకుంటే ఈ అప్లికేషన్ తీసుకుంటే మనం బ్యాకప్ చేసుకోవచ్చు బ్యాకప్ చేసుకోవచ్చు కరెక్ట్ బ్యాకప్ చేసుకుంటే ఏమైతే మళ్ళీ ఫోన్ మెమరీ ఎక్కువగా యూజ్ కన్జూమ్ చేస్తుంది మళ్ళీ దానికి స్టోరేజ్ వేస్ట్ అయితే ఆ డిలీట్ అయిన ఫోటోలు కానీ మిస్టేక్ అయిన ఫైల్స్ కానీ అవి ఎక్కడ ఉంటాయి ఎట్లా మనం మళ్ళీ ఇది చూసుకోవాలి మళ్ళీ ఎట్లా మనం కంబ్యాక్ తెచ్చుకోవాలి అనేది ఈ యొక్క వీడియో యొక్క ఉద్దేశం ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోని పంచుకోండి వీలైతే ఒక కామెంట్ పెట్టండి వీడియో ఎండింగ్లో ఈ వీడియో ఎండింగ్లో మీకు చెప్తాను ఏ ఫోన్ వాళ్ళకి యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది వీడియో చివరిలో మీకు చూపిస్తాను వీడియో వీడియో చివరిలో మీకు చెప్తాను అనమాట వీడియో కనుక పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు క్లారిటీ అనేది వస్తుంది ఎందుకు వస్తుంది ఏ ఫోన్ వాళ్ళకి వస్తుంది ఏ యూజర్ వాళ్ళకి వస్తుందని చెప్పేసి వీడియో చివరలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా ఇప్పుడు గో మనం వెళ్దాం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ అండి ఇప్పుడు మనం ఈ వీడియో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మనం ఎక్కడ స్టోర్ చేసుకుంటాం అంటే మెమరీ కార్డులో ఉండవచ్చు లేదంటే ఫోన్ మెమొరీలో ఉండవచ్చు దేంట్లో అయినా ఉండవచ్చు మనం ఏం చేస్తాం ఫొటోస్ చూస్తాం చేస్తాం ఏదైనా జస్ట్ మిస్టేక్ అయ్యో పిల్లలు డిలీట్ చేయడమో ఏదో చేయడమో సంథింగ్ అయితే ఉంటుంది అయితే మనం ఫోన్లో ఏం చేస్తామంటే గ్యాలరీ ఓపెన్ చేస్తాం గ్యాలరీ ఓపెన్ చేసి ఇక్కడ అన్నీ ఉంటాయి ఫొటోస్ ఇక్కడ ఆల్ ఫొటోస్ అని ఉంది కెమెరా ఫొటోస్ వీడియో ఫొటోస్ స్క్రీన్ చాట్ బ్లూటూత్ స్క్రీన్ రికార్డర్ ట్విట్టర్ పిక్చర్స్ ఎట్లా మనకి ఏ ఫోల్డర్లు ఉన్నాయో అని ఇట్లా ఫోల్డర్లు కానీ ఈ విధంగా కానీ మనం స్టోరేజ్ అవుతూ ఉంటాయి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏ కేటగిరీకి ఆ కేటగిరీలో స్టోరేజ్ అవుతుంటాయి ట్విట్టర్ ఉన్నట్లు ట్విట్టర్ అవుతుంది ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్ దాంట్లో అవుతుంది మనం ఫొటోస్ చూసాం కాబట్టి కెమెరాలో స్క్రీన్ షాట్ అంటే స్క్రీన్ షాట్ ఫోల్డర్ బ్లూటూత్ అంటే బ్లూటూత్ ఫోల్డర్ స్క్రీన్ రికార్డ్ అంటే స్క్రీన్ రికార్డ్ ఫోల్డర్ మనం సపరేట్ ఉన్న పేరు పెట్టుకుంటే ఆ ఫోల్డర్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంటాయి మీకు అయితే ఇప్పుడు ఆ ఫొటోస్ అనేది ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఆల్బమ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఇలా స్క్రోల్ డౌన్ చేస్తూ ఉండండి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అవుపడుతుంది కదా ట్రాష్ అని ఇట్లా డస్ట్బిన్ లెక్క ఉంది చూడండి ఈ డస్ట్బిన్ లెక్క ఉంది కదా ఇది ఓపెన్ చేయండి ఇది ఓపెన్ చేస్తే మీకు చూడండి ఇక్కడ చూడండి డిలీట్ ఐటమ్ ట్వంటీ ఫోర్ ఎంబీ ఉంది అనమాట అయితే ఇది కూడా ఏమవుతుందంటే ఫోన్ యొక్క మెమొరీ కూడా కన్జ్యూమ్ చేస్తుంది మీరు కూడా ఏం చేస్తారంటే అవసరం లేని ఒక్కొక్కసారి డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మన కంప్యూటర్లో ఎలా ఉంటుంది రీసైకిల్ బిన్ ఉంటుంది అలానే కూడా ఇలా కూడా ఇది ఒక కొత్త ఫోన్ అంటే లేటెస్ట్ ఫోన్ వాళ్ళకు అవైలబుల్గా ఉంటుంది కొన్ని ఫోన్ యూజర్స్ కూడా ఇది అప్డేట్ చేసుకుంటే ఇది అనేది వస్తుంది అనమాట అయితే ఇక్కడ ఏం చేయాలంటే మనం చూ ఇక్కడ ఉంటుంది అనమాట ఇదేం చేస్తాము ఇక్కడ థర్టీ డేస్ వరకు బ్యాకప్ ఉంటుంది చూడండి ఇట్స్ ఇట్స్ క్యాన్ బి స్టోర్డ్ బి అప్ టు థర్టీ డేస్ ఫ్రీ అంటే థర్టీ డేస్ వరకు ఇక్కడ స్టోరేజ్ అయ్యి ఉంటా ఉంటాయి ఫొటోస్ ఇప్పుడు ట్వంటీ నైన్త్ అయితే ఇప్పుడు ఎంత మూడో తారీఖు ఉంది కదా అంటే జనవరి మూడో తారీఖు వరకు ఉంటాయి ఏమవుతుందంటే అంటే మన సీసీ కెమెరా స్టోరేజ్ ఎలా చూస్తాం థర్టీ డేస్ వరకు బ్యాకప్ ఉంటుంది థర్టీ డేస్ వన్ అంటే బిఫోర్ది వెళ్ళిపోతుంది ఈరోజు రికార్డ్ అవుతుంది అదే విధంగా కూడా ఇక్కడ కూడా సేమ్ అంతే విధంగా అట్లనే స్టోరేజ్ చేస్తూ ఉంటుంది కాకపోతే ఈ స్టోరేజ్ ఏంటంటే ఎప్పటికప్పుడు చూసి ఉండు అవసరం లేని కూడా కొంచెం డిలీట్ చేసుకుంటే ఫోన్ అనేది కూడా ఫాస్ట్గా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది చూద్దాం ఇప్పుడు ఒక ఫోటో చూద్దాం మనం ఒక ఫోటో డిలీట్ చేసి చూద్దాం ఇది ఉంది కదా ఇది ఒకటి డిలీట్ చేద్దాం డిలీట్ చేసినాం చేసాం కదా ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళి చూద్దాం ఆల్బమ్లోకి వెళ్ళి ట్యాచ్పిన్లోకి వెళ్దాం చూడండి ఇక్కడికి వచ్చింది కదా ఇక్కడ ఎంత ముందు మనం డిలీట్ చేసాం కదా అంటే మనకు కావాలనుకుంటే ఏం చేయాలంటే ఇక్కడ ఉంది కదా రీస్టోర్ ఇది క్లిక్ చేస్తే మనం వెళ్ళాక ఎక్కడ ఉంది చూడండి ఇక్కడికి వచ్చేసింది అట్లానమాట మనం కావాలనుకుంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది అవసరం అనుకుంటేనేమో రీస్టోర్ కొట్టండి లేదు అనుకుంటే డిలీట్ చేయండి డిలీట్ చేస్తే ఇక పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది ఇక్కడ చూడండి డిలీట్ ఐటమ్స్ జీరో ఎంబీ అని ఉంది ఇక్కడ ఏమవుతుందంటే ఈ స్టోరేజ్ అన్నదంతా ఫోన్ స్టోరేజ్ కిందకే లెక్క వస్తుంది అనమాట ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఒకటి ఇలా స్టోరేజ్ అనేది కంపల్సరీ ఫోన్ స్టోరేజ్ కిందకి వస్తుంది ఫోన్ కూడా స్లో అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి క్లియర్ చేసుకుంటూ ఉంటుంది మీ ఫోన్ అనేది కూడా ఫాస్ట్గా ఉంటుంది చూడండి కంపల్సరీ ఇక్కడ థర్టీ డేస్ వరకు బ్యాకప్ ఉంటుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అయితే మీటో చివరిలో చెప్తా అని చెప్పాను కదా ఇది ఎక్కువ రెడ్మీ ఫోన్ వాళ్ళకి యూజ్ అవుతుందని రెడ్మీ ఫోన్లలో నేను చూశాను ఒక మూడు నాలుగు ఫోన్లలో చూశాను అయితే లేటెస్ట్గా అప్డేట్ వస్తే అప్డేట్ ప్రకారం ఈ ట్రాష్ బిన్ అనేది కూడా వస్తుందనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కూడా ఒక కామెంట్ చేయండి ఒక సెకండ్ పట్టదండి ఒక లైక్ చేసానికి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు అర్థమైంది అనుకుంటాను Thank you very much and take care and bye bye. Have a nice day.